వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిరాడంబరంగా శ్రీ సీతారామస్వామి రథోత్సవం ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సగౌడ్. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లడ్డు విభాగంలో లెక్కల్లో తేడా. సంబంధిత ఉన్నతాధికారులు ప్రతిరోజు డీసీఆర్ ను పరిశీలించాలి. ఆలయ ఏఈఓ హరికిషన్. చందుర్తి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కృష్ణ భాస్కర్. కరోనాతో ఆటో కార్మికుల బతుకులు చిద్రం. రోడ్డున పడుతున్న కుటుంబాలు ఫైనాన్సులు కట్టలేక అధోగతి. రుద్రంగి మండల కేంద్రంలో నా కలం అక్షర సత్యం మహారక్తదాన శిబిరానికి విశేష స్పందన. వేములవాడ తిప్పాపూర్లోని వంద పడకల ఆసుపత్రికి తనిఖీ చేసిన కలెక్టర్ కృష్ణ భాస్కర్. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లడ్డు విభాగంలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వెంకటేష్ నెల రోజులుగా డీసీఆర్ లో తేడా చూపిస్తూ 2,25,000 విలువైన లడ్డుకు సంబంధించిన 45 లక్షల రూపాయలు సొంతానికి వాడుకున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా రాజన్న ఆలయాన్ని 5 రోజులు మూసివేయడం ఆలయ ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి లెక్కల్లో తేడా ఉందని గమనించి సదరు ఉద్యోగిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో వెంకటేష్ 45 లక్షల రూపాయలను గుట్టు చప్పుడు కాకుండా ఆలయ ఖజానాలో జమ చేశాడు. అయితే ఆలయంలో లడ్డు విభాగంపై ఉన్నతాధికారులు దృష్టి సాధించకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు ఇలాంటి సంఘటనలకు గతంలో పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ప్రతిరోజు డీసీఆర్ను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంపేర్ చేయడం జరుగుతుంది. చేసి కరెక్ట్గా సేల్ కౌంటర్ ఇన్ఛార్జ్ తను అడిగితే షార్టేజ్ వచ్చిందని చెప్పి అంటున్నాడు. ఈ మార్చినల్లో శివరాత్రి వచ్చింది, భక్తుల సంఖ్య ఎక్కువ ఉంది, భక్తులకు లడ్డూలు పంపిణీ చేయడంలో షార్టేజ్ వచ్చిందని చెప్పి అంటున్నాడు. ఏదేమైనా కానీ అది డబ్బు కట్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎంత అమౌంట్ కట్టించారు? 45 లక్షల వరకు. ఇప్పుడు అతని మీద చర్యలు లేదు. ఇప్పుడు ప్రస్తుతం అతన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నాము కౌంటర్ నుంచి. అట్లాగే ఫర్దర్ కోర్స్ ఆఫ్ డిసిప్లిన్ యాక్షన్ కూడా ఉంటుంది. వేములవాడలోని తిప్పాపూర్లో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత వైద్యాధికారులు కాంట్రాక్టర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం తుదిదశకు చేరుకుందని, వైద్య పరికరాలు వచ్చిన వెంటనే ఆసుపత్రి ప్రారంభానికి ఏర్పాట్లు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో మొదటగా 12 ICU పడకలు, 10 జనరల్ పడకలు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించారు. విద్యుత్ కనెక్షన్ పూర్తి అయిందని, ప్రగతిలో ఉన్న తదితర అంతర్గత పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. నిబంధనల మేరకు ఫైర్ సిలిండర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. వైద్య పరికరాలు కావాల్సిన సామాగ్రి వచ్చిన వెంటనే ఆసుపత్రిని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా 2వ దశ వ్యాప్తి విజృంభిస్తుందని, కేసులు పెరగకుండా అడ్డుకట్టు వేయడానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. అలాగే 2 మాస్కులు ధరించడం ద్వారా వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో ఎన్ని యాక్టివ్ కేసులు, ఎంతమంది వ్యాక్సిన్ తీసుకున్నారు, ఇంకా ఎంతమంది వ్యాక్సిన్ తీసుకోలేదు, సీరియస్ కండిషన్ ఉన్న రోగుల వివరాలు తదితర వివరాలను కలెక్టర్ సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే 2-3 వారాలు కీలకమని, ప్రజలు ఎక్కువ జన సమూహాలు ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ రవీందర్, తహసీల్దార్ నరేష్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా టీకాలు అంటే మిగిలినారు. తర్వాత మనకి సీరియస్ కేసులు ఎన్ని వచ్చాయి, దాని తర్వాత ప్రచారం గురించి కూడా అవ్వడం జరిగింది. ఇంతవరకు మండల యంత్రాంగం కష్టపడి పనిచేస్తుంది. ఈ విషయంలో తప్పకుండా మేము జిల్లా యంత్రాంగం తరఫున మండల వారందరికీ కోరుకుంటున్నాం, ఎట్టి పరిస్థితులు అప్రమత్తంగా ఉండండి, ఎక్కడ ఛాన్స్ తీసుకోకండి, 2 మాస్కులు ధరించండి, దయచేసి టీకా తీసుకోవాలని కూడా మా విన చేసుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 2-3 వారాలు కీలకంగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో మాత్రం అనవసరంగా బయటికి వెళ్ళి లేదా
ప్రజలు సందర్శించే చోట్లు వెళ్లకుండా మీంతకు మీరే ఉంటూ అత్యవసరం విషయం కోసమే బయటికి వెళ్ళి మీరు కూడా ఇంట్లో కూడా సాధ్యమైన వరకు మాస్క్ వేసుకొని కోరుకుంటూ సెలవిస్తున్నాను. బోయినపల్లి మండలంలోని ఆటో కార్మికుల ఆవేదన అంతా ఇంత కాదు. గత సంవత్సరం కరోనా మహమ్మారితో లాక్డౌన్ మొదలు కావడంతో కష్టాలు మొదలయ్యాయి. కరోనా రెండో దశ విజృంభించడంలో ఆటో కార్మికుల బతుకులు పూటగడవని పరిస్థితిగా మారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఆటో ఫైనాన్స్ కట్టలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంచెం ఊరట కల్పించేలోపే మళ్లీ కరోనా రెండో దశ విజృంభించడంతో బతుకులు అధోగతి పాలవుతున్నాయి. ధైర్యంగా ఆటో నడుపుతూ బ్రతుకుదాం అంటే ఒక రోజుకు గంగాధర నుండి వేములవాడ లైన్ ఒక్క ట్రిప్ కొట్టడం కష్టమవుతుందని, దానికి తోడు భౌతిక దూరం పాటించాలని సూచించడంతో ప్రయాణికులు ఇద్దరు ముగ్గురు కంటే కూర్చుండబెట్టలేకపోతున్నామని, డీజిల్ ధరలు పెరగడంతో ఫైనాన్స్ కట్టలేక ఫైనాన్స్ యజమానులు ఆటోలు గుంజుకుని పోతున్నారని, మా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని లేని ఎడల బతుకులు ఆగమయ్యే పరిస్థితి ఉందని బోయినపల్లి మండల ఆటో యూనియన్ కార్మికులు పేర్కొన్నారు. ఆటో కార్మికుల యొక్క పరిస్థితి చాలా దీనంగా మారింది. మాకు రోజుకు కనీసం ఒక 100 రూపీస్ కూడా వస్తలేవు. మా యొక్క వాళ్ళని తీసుకుపోయే వాళ్ళను ఆసుపత్రిలో చేయించి మేము కాపాడుతున్నాము. కాబట్టి మాకు కూడా గవర్నమెంట్ మాకు కూడా సరిగైనటువంటి చర్య తీసుకొని మామూలు కూడా ఒక మాకు సహాయం చేయాలని చెప్పింది అందరము. కరోనా వల్ల గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. జీవనం గడిస్తాం చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి విషయంలో ఆటో కార్మికులతో ఎలాంటి సహకారం లేకుండా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సహకారం ప్రభుత్వానికి తోడుగా మేము ఉంటాం. ఏ విషయమైనా కరోనా విషయంలో ఏ సంబంధించిన విషయం ప్రభుత్వానికి మేము అందుబాటులో ఉంటాం. మమ్మల్ని కూడా సహకరించాలని. వేములవాడలో టీకాల కొరత సమాచారం తెలుపకపోవడంతో సినారే భవనంలో ప్రజలు పడికాపులు కాస్తున్నారు. వేములవాడ సమాజం అంటే చిన్న చూపు ఎందుకని, ఎన్నుకున్న పాలకులు జర్మనీలో ఉన్నాడు, ఇంత అన్యాయం ఎక్కడా లేదని ప్రజలు నిజం తెలుసుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చిలుక రమేష్ అన్నారు. మరి పేపర్లా మీడియాలా పదే పదే ప్రకటన చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి వేములవాడ వెంటనే స్పందించి దీనిపై సమగ్రమైన విచారణ చేసి వీళ్ళకు అందుబాటులో ఉండే విధంగా, వీళ్ళు తిరిగకుండా ఉండే విధంగా వీళ్ళకు ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ పేరు నమోదు చేసుకుని వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి వెంటనే టీకాలు ఇప్పించాల్సిందనేది నేను కోరుతా ఉన్నా. గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ సీతారామస్వామి ఆలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీ సీతారామస్వామిని దర్శించుకుంటూ భక్తులు మంగళహారతులు తీసుకువచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మొదలై భద్రాచలం మాదిరిగానే జరుగుతూ ఆలయంలో ప్రతి సంవత్సరంలాగే అర్చకులు నిత్య పూజలు హోమం అభిషేకాలు నిర్వహిస్తూ స్వామివారి పురవీధుల్లో పొట్టి శోభయాత్ర నిర్వహిస్తారు. శ్రీరామనవమి ఉత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయని, కరోనా మహమ్మారి తొలగించి ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలని, లోక కళ్యాణం కొరకు అందరూ బాగుండాలని ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమము దిగ్విజయంగా కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. భక్తులందరూ విశేషంగా రేపు హాజరై ఏకాంత సేవను విజయవంతం చేసి పూర్ణావతిలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కాగలని కోరుతూ అందరికి కూడా హృదయపూర్వకంగా ఈ మహోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. కోనకరావుపేట మండలం ధర్మారం గ్రామంలో 13 సంవత్సరాల క్రితం మూగుల ప్రభాకర్ కొంత భూమిని కొనుగోలు చేసి ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం క్రిమిసంహారక మందులు వేసి పండిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెలను వదిలి పట్టణాల్లో ఉండాలి, మంచి జీవితాన్ని ఆనందించాలి అని పరుగులు తీస్తున్న యువతకు దీటుగా హైదరాబాద్లోని మూగుల ప్రభాకర్ వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ అయినప్పటికీ పల్లెకు చేరి సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తున్నాడు. దానివల్ల క్యాన్సర్, హార్ట్అటాక్, అల్సర్ వంటి జబ్బులు 90% కలుషిత ఆహారం వల్లనే అని తెలుసుకుని పూర్తిగా ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ పద్ధతిలోనే పంటలను పండించాలని నిర్ణయించుకుని ప్రధానంగా మామిడి తోటను సేంద్రీయ పద్ధతిలో పండించాడు. ప్రజలు సేంద్రీయ పద్ధతిలో పండిన పండ్లను కూరగాయలను తింటే ఎటువంటి రోగాలు దరిచేరవు అని, అలాగే రైతులు కూడా సేంద్రీయ పంటల వైపు మొగ్గు చూపి ప్రజల ఆరోగ్యాలను, మన ఆరోగ్యాలను కాపాడుకోవాలని ప్రభాకర్ సూచించారు. మామూలుగా కెమికల్స్ వేసి ఇచ్చిన పంటకు రెండిట్లో తేడా మీరే గమనించగలరు. నా ఉద్దేశం ఏంటంటే రైతుని నొక్కని కొంచెం ఒక అడుగు ముందరికేసి సేంద్రీయం చేస్తున్నాను, కానీ
నా అభిలాష ఏంటంటే నాలాగే ఇంకా రైతులు చాలా వరకు ప్రజలకు ఆరోగ్యం రక్షించే విధంగా సేంద్రీయ పంటల్ని మీరు చేస్తే బాగుంటుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పొదుపు భవన్లో జిల్లా ఆసుపత్రి సిరిసిల్లకు సిఐఎస్ అనస్థేషియా ఫిజిషియన్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కొరకు వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ఏరియా ఆసుపత్రి వేములవాడ కొరకు 8 సిఐఎస్ ఉద్యోగుల కొరకు 6 అప్లికేషన్ వచ్చాయి. ఒక డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్ కొరకు 27 అప్లికేషన్లు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, అడిషనల్ కలెక్టర్ ఆర్ అంజయ్య పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం మురళీధర్రావు, ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరాములు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మహేష్ రావు హాజరయ్యారు. గంభీరావుపేట మండల కేంద్రంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మంకు రాజయ్యకు నివాళులు అర్పించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి, ప్రాథమిక పాఠశాలల అస్తిత్వానికి, ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడానికి సార్ చేసిన సేవలు ఎనలేనివని, రాజయ్య సార్ లేని లోటు తీర్చలేనిదని, విద్యా వ్యవస్థ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయులు, మండల వనరుల కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, మన రాజయ్య సార్ గారి ఆకస్మిక మృతికి సంతాప సూచకంగా మనము గంభీరపేట మండల ఎంఆర్సి సిబ్బంది మరియు మన ఉపాధ్యాయులం అందరం కూడా ఒక రెండు రుద్రంగి మండల కేంద్రంలో నా కలం అక్షర సత్యం సహకారంతో రుద్రంగి బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన మహారక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. రక్తదాన కార్యక్రమం ప్రారంభం కాగా యువకులు రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మరిపెల్లి విశాల్ గౌడ్, నా కలం అక్షర సత్యం సోషల్ మీడియా వ్యవస్థాపకుడు మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ అందించనున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ 4 రోజుల వరకు రక్తదానం చేయడానికి వీలుండదని, దీని కారణంగా బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు తగ్గి ఎవరికైనా తలసేమియా, ఇతర వ్యాధిగ్రస్తులకు రక్తం అందని పరిస్థితి ఏర్పడుతుందని, అలాంటి వారి ప్రాణాలు కాపాడడానికే ఈ మహారక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ శిబిరంలో దాదాపు 60 మంది యువకులు పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నా కలం అక్షర సత్యం టీం సభ్యులు లింగంపల్లి గంగాధర్, గడ్డం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.